Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu intikelli matladina phalitam leda aa keelaka neta TDP ki dooramena Andhra Pradesh rajakeeyalu hot hot ga saagutunnayi. ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేకపోయినా అధికార విపక్షాల మధ్య మాటల తోటాలు పేలుతూనే ఉన్నాయి. అంతేకాదు అసలు ఎవరు ఏ పార్టీలో ఉంటారు అన్నది కూడా క్లారిటీ రావడం లేదు. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది. ఆ పార్టీలో ఎవరు ఉంటున్నారు, ఎవరు వెళ్ళిపోతున్నారు అన్నది తెలియక అధిష్టానం తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేత వంగవేటి రాధా వ్యవహారం టీడీపీకి కాస్త ఇబ్బందిగా మారింది. మరోసారి ఆయన పార్టీ మారుతున్నారా అని టీడీపీ నేతలు డౌట్ పడుతున్నారు. పిలిచినా ఆయన అందుబాటులో లేకపోవడంతో మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. వంగవేటి రాధాకు మంత్రి కొడాలినాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలతో ఆయనకు సన్నిహిత సంబంధం ఉంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల ఆ ఇద్దరి సమక్షంలోనే తనపై హత్యకు కుట్ర జరిగిందని సంచలన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ను పెంచాయి. ఆ వెంటనే దీనిపై స్పందించిన సీఎం అదనపు భద్రత ఏర్పాటు చేయడం, ఇద్దరు గన్మెన్లను రాధా ఇంటికి పంపడం జరిగాయి. కానీ ఆయన ఆ భద్రతను తిరస్కరించారు. ఆ వెంటనే టీడీపీ నేతలు స్వయంగా చంద్రబాబు వెళ్లి రాధాను కలవడంతో రాజకీయం రసవత్ర మలుపు తిరిగింది. రాధా వైసీపీలకు వెళ్తారని ప్రచారం జరిగిన కాసేపటికే చంద్రబాబు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించడంతో ఇక ఆయన టీడీపీతోనే ఉంటున్నారనే ప్రచారం జరిగింది. మంత్రి కొడాలి నాని సైతం సైలెంట్ అయ్యారు. తాజాగా మళ్లీ వంగవేటి రాధాపై టీడీపీ నేతలకు అనుమానం పెరిగింది. విజయవాడకు వంగవేటి రంగహ పేరు పెట్టాలని టీడీపీ నేత బోండా ఉమా ఉద్యమానికి సిద్ధమయ్యారు. కాపు నేతలు, వంగవేటి రంగ అభిమానులు అంతా తన ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ఉమా కోరారు. అయితే ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాకు రంగా పేరు పెట్టేలా చేయడానికి రాధా ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో తనకు తెలియదన్నారు. ఆయన ఒక్క మాట మంత్రి కొడాలి నాని వంశీలకు చెబితే క్షణాల్లో పని అయిపోతుందని, వారు సీఎం జగన్కు ఆ మాట చెబుతారు అంటూ ఉమా సెటార్లు వేశారు. ప్రస్తుతం జిల్లాకు వంగవేటి రంగా పేరు పెట్టించేందుకు రాధా చేస్తున్న ప్రయత్నాలు తనకైతే తెలియదని, తనతో పాటు ఉద్యమంలో పాల్గొనేలా ఒప్పించాలని చూస్తే ఆయన అందుబాటులో లేరన్నారు. అందుకే మీడియా ద్వారానే ఆయనను ఆహ్వానిస్తున్నానని అన్నారు. బోండా ఉమా మాటలను బట్టి చూస్తే ఆయన టీడీపీ నేతలకు అందుబాటులో లేరన్నది తెలుస్తోంది. మరి వంగవేటి రాధా మనసులో ఏముంది? టీడీపీలో ఉండలేను అనుకుంటున్నారా, లేక ప్రస్తుతం ఎన్నికలు లేవు కాబట్టి సైలెంట్గా ఉంటున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా కీలక కాపు నేతలంతా వంగవేటి రంగా పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉంటే ఆయన తనయుడు రాధా మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.